గుడ్ మార్నింగ్, సారీ ఫర్ ద డిలే. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణంలో కేసీఆర్ గారి మీటింగ్ యొక్క సమీక్షా సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. రేపు 19వ తారీఖు నాడు నిజామాబాద్ పట్టణంలో భారీ స్థాయిలో కేసీఆర్ గారి బహిరంగ సభ ఉన్నది. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన నాయకులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రజలు ఎవరైనా కేసీఆర్ గారు చెప్పేది వినడానికి, వారిని చూడడానికి రావాలనుకునే వారందరూ కూడా స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో మరి సేఫ్గా నిజామాబాద్ రావచ్చు అనేటటువంటి విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. 19వ తారీఖు నాడు గిరిరాజ్ కాలేజ్లో సాయంత్రం 4 గంటలకు ఈ సభ ఉండబోతూ ఉన్నది. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలు మరి పెద్ద ఎత్తున, ముఖ్యంగా మా ఆడబిడ్డలు తరలవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతోని డాక్టర్ సంజయ్ కుమార్ గారిని గెలిపించి మీ అందరు కూడా కేసీఆర్ గారి మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఇవాళటి సందర్భంలో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక మంచి నాయకత్వం యొక్క అవసరం ఉందని దేశ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పైచిల్కు రాజ్యం చేసింది, భారతీయ జనతా పార్టీ 10 ఏండ్లు పైచిల్కు రాజ్యం చేసింది. మరి అంతో ఇంతో 5-6 ఏండ్లు ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి తప్పితే పెద్దగా వారి పాత్ర లేదు. మొత్తం భారతదేశం ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు అన్నది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలలో మనకన్నా చిన్న దేశాలు, మనకన్నా పేద దేశాలు అభివృద్ధిలో ఎంతో ముందుకు పోయినా మనం మాత్రం ఇంకా కూడా అమెరికా పోతే ఇట్లుంటుందట, దుబాయ్ పోతే ఇట్లుంటుందట అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ విషయం నేను కాదు, ఇవాళ తెలంగాణ పల్లెలలో ప్రతి ఒక్క ఇంటి నుంచి అమెరికా పోయిన వాళ్ళు, లండన్ పోయినటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియా పోతున్నటువంటి వాళ్ళు, ఈ మన జగిత్యాలు అయితే మరీ ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు పెద్ద సంఖ్యలో వలసపోతున్నటువంటి వారందరూ ఉంటారు. మా అన్నదమ్ముల కంటే ఎక్కువ మా అక్క చెల్లెలకు బాగా తెలుసు. వచ్చినటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ చెప్తూ ఉంటారు ఆ దేశంలో ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని చెప్పి. 24 గంటలు కరెంటు, 24 గంటలు మంచినీళ్ళు, ఎప్పుడు నల్ల తిప్పితే అప్పుడు అమెరికాలో వస్తాయని విడ్డూరంగా ఇదివరకు చెప్పుకునేటోళ్ళు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 24 గంటల కరెంట్ అనేది ఒక స్వప్నంగా మిగిలిపోయినటువంటి సందర్భంలో తెలంగాణలో ఇవాళ అది మరి నిజమైనటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలి. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే, ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఉంటే అక్కడెక్కడో ఇట్లా ఉంటుందట అని చెప్పుకునే పరిస్థితి కాకుండా మన తెలంగాణలో మన పల్లెలలో కూడా 24 గంటల కరెంట్ ఉంటుంది, మన పల్లెలలో కూడా 24 గంటలు నీళ్లు ఉంటాయి అని అనుకునేటటువంటి మార్పును కేవలం 5 సంవత్సరాల్లో మనం సాధించుకోగలిగాం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి నాయకత్వం యొక్క అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నో మాటలు చెప్పి 5 ఏండ్ల కింద అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 ఏండ్లలో ఏం మార్చింది అని అంటే, ఒకసారి నోట్లు మార్చిండ్రు, ఒకసారి ట్యాక్స్ మార్చిండ్రు, 100 సార్లు మాట మార్చిండ్రు. ప్రజలకే కాదు ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. పాపమైన గుడి కడతాం 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 అని చెప్పి 40 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో చెప్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు గుడి గుర్తొస్తుంది తప్పితే ఇంకెప్పుడు కూడా వారికి గుడి గుర్తుకు రాదు. నిజంగా భగవంతుడు శ్రీరామచంద్రుడు అనుకుంటుండట, అంతకుముందు నేను ఒకటేసారి 14 ఏండ్లు వనవాసం చేసిన కానీ భారతీయ జనతా పార్టీ పాడుగాను, ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా నాకు వనవాసమే అని రామచంద్రుడు కూడా అనుకుంటున్నాడట. అటువంటి సందర్భం ఉన్నది ఇవాళ దేశంలో. అంటే ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక విధానం మాట ఇస్తే పాటించేటటువంటి తత్వం, ఆ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇవాళ దేశంలో ప్రతి రాజకీయ పక్షంలో కూడా లోపించినటువంటి మాట నిజం ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నది. ఇదే భారతీయ జనతా పార్టీ దేశభక్తి 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 అని మొత్తుకుంటారు. మొన్న పుల్వామాలో అటాక్ జరిగితే ప్రతి సైనికుడికి 25 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు మరి అటాక్కి సంబంధించి స్పందించి సైనికులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారో
ఒక్కసారి ప్రజలు ఆలోచించారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, జాతీయ పార్టీలుగా చెప్పుకోవాలనుకునేటటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడరు, మన దేశం పురోగతి ఎట్లా సాధించింది మాట్లాడరు, నీళ్లున్నాయా, కరెంటు ఉన్నదా, మరి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా, రైతులను ఆదుకోగలుగుతున్నామా అని ఆలోచించరు. కేవలం వాడిని వీడి తిట్టుకొని, వీడిని వాడి తిట్టుకొని, ఆ పార్టీ నీ పార్టీ తిట్టి, ఈ పార్టీ నా పార్టీ తిట్టి, నువ్వు బోఫోర్స్లో తిన్నావంటే, నువ్వు రఫైల్లో తిన్నావంటే, ఇటువంటి చర్చలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ తెలంగాణలో ఎటువంటి మార్పు అయితే చూస్తున్నామో, అంతకుముందు ఎండిపోయిన మన చెరువులు ఇవాళ కలకలలాడుతున్నాయి, అంతకుముందు ఊర్లలో కరెంటు ఉండకపోతుంటే ఇవాళ ఉంటుంది, అంతకుముందు ఊర్లలో నీళ్లు ఉండకపోతుండే ఇప్పుడు ఉంటున్నాయి, అంతకుముందు మనకు రైతన్నలకు ఇంత పెద్ద ఎత్తున పంట వండలేదు ఇప్పుడు వండుతున్నది. మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మనం పట్టుబట్టి వెంటబడి ప్రతి చోట కూడా మనము సాగునీటిని ఇచ్చేటటువంటి సంఖ్యను పెంచుకున్నాం, ఏకరేజ్ని పెంచినాం, ఆయకట్టును కూడా పెంచుకోగలిగినాం, ఇదివరకు ఉన్నటువంటి ఆయకట్టునంతా కూడా స్థిరీకరించుకోగలిగినాం. మరి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసేది ఒకటే, మన బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా యువతి యువకులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించి నెలకు 3,000 ఇవ్వడానికి 2,800 కోట్లు ఆల్రెడీ బడ్జెట్లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. పెన్షన్లు డబుల్ చేస్తామన్నాం, 1,000 నుండి 2,000 చేస్తామన్నాం, వాటికి సంబంధించినటువంటి డబ్బు కూడా మొన్న బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ 1వ తారీఖు మే 1వ తారీఖు తప్పకుండా పెరిగినటువంటి పెన్షన్ మా అక్క చెల్లెలందరికి కూడా, అన్నదమ్ములందరికీ కూడా అందుతుంది. అదేవిధంగా బీడీలలో పిఎఫ్ డేట్ కట్ ఆఫ్ తీసేస్తామని చెప్పినాం. పిఎఫ్ కార్డు ఉంటే చాలు, బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ 1,000 కాదు 2,000 రాబోతూ ఉన్నది. ఇవన్నీ కూడా చెప్పిన మాట చెప్పినట్టుగా ఆచరించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో మార్పు ఎంత వచ్చిందో మనం చూసినాం. మరి ఇటువంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఉంటే ఏ విధంగా మార్చుకోగలుగుతామన్నది ప్రజలు ఆలోచన చేయాలి. 16 మంది ఎంపీలు మనకుంటే మనతోని కలిసికట్టుగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ కలుపుకొని ఇవాళ తెలంగాణ అభివృద్ధి నమూనా ఏదైతే ఉన్నదో రేపటి నాడు దాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు గుజరాత్ మోడల్ అని చెప్పేటోళ్ళు, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రే ప్రధానమంత్రి అయినా సరే తెలంగాణ మోడల్ అంటున్నారు, కానీ గుజరాత్ మోడల్ అని ఎవరు అంటలేరు. అంటే తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఇవాళ ఆల్రెడీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ప్రధానమంత్రి గారు కూడా మన రైతు బంధు కార్యక్రమాన్ని వారు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. వారు పేరు మార్చిండ్రు అంతే, పథకం మాత్రం మనదే. అందులో మళ్ళీ పైసలు కూడా తక్కువ చేసిర్రు. మనం ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000 ఇస్తే వాళ్ళు మొత్తం సంవత్సరానికి కలిపి మరి 6,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా ఇంకొక సూటి ప్రశ్న నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, పథకం ఇచ్చే కన్నా ముందు మనం ఇక్కడ భూ ప్రక్షాళన చేసి రికార్డులన్నీ సరిచేసి సవరించి రైతులను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ పథకాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో డైరెక్ట్గా రైతులకు ఈ బెనిఫిట్ అందుతూ ఉన్నది. మరి ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలైనా సరే, కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలైనా సరే, ఇంతవరకు భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు, జరగకుండా రైతులకు ఇస్తామని ప్రధానమంత్రి మోదీ గారు ఎట్లా చెప్తా ఉన్నారు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా, మభ్యపెట్టడం కాదా అన్న విషయం మోడీ గారు తప్పకుండా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి సందర్భం. వారు ఇంకో మాట కూడా ఇచ్చిండ్రు, పెడుతున్నామని చెప్పి లోక్పాల్, అంటే ఇది మభ్యపెట్టడం కాదా ప్రజలను? 5 ఏళ్ళు అధికారంలో ఉండి చెయ్యకుండా ఇప్పుడు ఎన్నికల వేళ అనేక రకమైనటువంటి కార్యక్రమాలని ప్రకటించడం, ఇది ఎంతవరకు సరైనదో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంత విస్తారంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇప్పుడు దేశంలో ప్రస్తుతానికి కూడా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. వారు ఉన్న 5 ఏళ్ళు వాడుకోకుండా, ఉన్న 5 ఏళ్ళు పనిచేయకుండా ఎన్నికల సందర్భంలో ఏదో రకరకాల కార్యక్రమాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ, ఇందిరమ్మ దగ్గర నుండి చెప్తున్నారు గరీబీ హటావ్, గరీబీ హటావ్, గరీబీ హటావ్ అని. కానీ మళ్ళీ ఇందిరమ్మ మన్మడు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నాడు, అదే గరీబోంకో వాళ్ళు మళ్ళీ నెల నెల డబ్బులు ఇస్తారట. అంటే గరీబీ ఇంతవరకు పోలేదని అర్థం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నానమ్మ కాలం నుండి మన్మడి కాలం దాకా కూడా పాలన చేస్తే ఇంతవరకు పేదరికాన్ని ఈ దేశంలో నిర్మూలించలేకపోయారు. అదే తెలంగాణ రాష్ట్రం ఈ దేశం మొత్తంలో 40,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం సంక్షేమానికి ఖర్చు పెట్టి పేదవాళ్ళు ఎవరు ఆకలితో పడుకోకుండా బియ్యం ఇచ్చేటటువంటి కోటాను కూడా పెంచి అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తుంది.
మరి ఎందుకు దేశస్థాయిలో ఎందుకు జాతీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయలేవు అనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే అల్టిమేట్గా రాజకీయాలంటే మాటలు చెప్పి మభ్యపెట్టి పక్కకు తొలగిపోవడం కాకుండా చెప్పినటువంటి మాటలు అమలు పరిచేటటువంటి పార్టీలు అమలు చేసేటటువంటి నాయకులు ఉన్ననాడే మన దేశం సమూలంగా మారుతుంది, అభివృద్ధి చెందుతుంది. అమెరికా నుండి మన దగ్గరికి రావాలనుకునే రోజులు రావాలే, అంతేగాని ఇండియా నుండి అమెరికా పోయి ఉద్యోగాలు వెతుక్కోవాలనుకునే రోజులు పోవాలే. అటువంటి రోజులు రావాలంటే మంచి నాయకత్వం ఉండాలి, దేశ స్థాయిలో జరిగేటటువంటి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఇవాళ తెలంగాణ గడ్డ దేశానికి అందించింది. కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో రేపటినాడు అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలలో మన ఎజెండాను మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా లాభం జరుగుతుంది. కోట్లాది మంది భారతీయులకు మనం మేలు చేసిన వాళ్ళం అయితాం. ఇవాళ ఒక్క రైతు బంధు మనం ఇక్కడ పెడితే మన దగ్గర లక్షలాది మంది రైతులకు లాభం జరిగింది, కానీ మనల్ని చూసి ఇంకో 10 రాష్ట్రాలు పెట్టినాయి, కోట్లాది మంది రైతులు ఆల్రెడీ బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మన దేశ ప్రజలందరూ కూడా బెనిఫిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరి 16కు 16 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మొన్న అసెంబ్లీలో కూడా మనం చెప్పినాం, జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని, అన్నట్టుగానే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా 88 సీట్లు ఇచ్చి మరి కేసీఆర్ గారిని ఆశీర్వదించి దీవించారు. ఇవాళ కూడా పార్లమెంటు ఎన్నికలలో జైత్రయాత్ర జగిత్యాల నుండే ప్రారంభం కావాలి. భారీ ఎత్తున మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించే విధంగా మరి మిగతా రాష్ట్రాన్ని అంతటిని కూడా ప్రభావితం చేయాలని చెప్పి ముఖ్యంగా జగిత్యాల ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.